సో మొట్టమొదటిగా మన భౌతిక ప్రపంచంలో భౌతిక శాస్త్రం అంటే ఏమిటో నేర్చుకుందాము. సో దీనిలో ఈ భౌతిక ప్రపంచంలో మొట్టమొదటిగా మానవుడు తన పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. ఈ పరిసరాల్లో గమనించిన విధంగా మొట్టమొదటిగా తన ఆకాశంలో చూసినప్పుడు నక్షత్రాలు మెనుకు మెనుకు అంటుంటాయి. అదేవిధంగా పగలు రాత్రులు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మానవుడు తన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రకృతిని పరిశీలిస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాకుండా దాని కారణాలను కూడా విశ్లేషించుకోవడం కానీ లేదా అన్వేషించుకోవడం కానీ లేకపోతే దానికి తగిన కారణాలు తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి యాక్చువల్గా, అంటే లాటిన్ భాషలో విజ్ఞాన శాస్త్రం అంటే తెలుసుకోవడం అని అర్థం. అదేవిధంగా అరబిక్ భాషలో కూడా, అదేవిధంగా సంస్కృత భాషలో కూడా ఇల్మి అంటే విజ్ఞాన శాస్త్రం అని అర్థం. సో ముఖ్యంగా ఈ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటంటే, విజ్ఞాన శాస్త్రం అంటే ప్రకృతిని పరిశీలించడము, ప్రకృతిలో ప్రయోగాలు చేయడము, ప్రకృతిలో ఉన్న వనరులను ఉపయోగించుకోవడము, అవి సరైనవా కాదా అనేది నిర్ధారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం పరిధిని మనం ఇంకా ముందుకెళ్ళి తెలుసుకున్నట్లయితే